అసలు ఆకాశం అనేది ఎలాగొచ్చిందో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆకాశం ఎలాగొచ్చిందో చూడండి. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచుగాకని ఆజ్ఞ ఇచ్చెను. అంటే సగం జలాలు పైకెళ్ళాయి, సగం జలాలు కిందకెళ్ళాయి. అంటే చుట్టూ జలాలు వచ్చేసాయని మీకు అర్థమైపోవాలి. జలాలు ఇలా సమాంతరంగా ఉన్నాయనుకోండి, ఈ జలాలు పైన కింద అంతా జలాలు, జలాల్లో పదార్థం ఉంది, ఆ జలములు ఈ జలములు అనగానే ఇది ఇలాగ అవుతుందండి, బుట్టలాగా గాలి బుడగలాగా ఉంటుంది. బుడగలో ఉన్నది ఏమనుకున్నారు, లోపల గాలే కానీ చుట్టూ ఉన్నది నీరు. నీటి బుడగ అని ఎందుకన్నారంటే రబ్బర్ బుడగ కదది, నీటి బుడగ. ఈ రోజు నువ్వు ఉన్న విశ్వం నీటి బుడగ, పై జలాలు కింది జలాలు. ఒకసారి మీరు రేపు ఉదయాన్ని లేచిన తర్వాత పైకి చూడండి, అది సముద్ర తీరానికి వెళ్ళండి. పైన ఎలాగుందో కింద నీళ్లు కూడా అలాగే ఉంటాయి. పైన ఎలాగుందో కింద అలాగే ఉంటాయి. ఏమండి మనం నీళ్ళు పట్టుకుంటాం కదా, బోర్ వాటర్ కానీ వెల్ వాటర్ కానీ. మీరు ట్రై చేయండి రేపు బాత్రూంలో, తెల్ల బకెట్లు మాత్రమే, రంగులు బకెట్లు కానీ, లోపల స్నో వైట్ పెయింట్ ఉండి ఉండేటట్టు ఉంటుంది బకెట్, వైట్ పెయింట్ చేసినట్టు ఉంటుంది లోపల. అంతేగాని ట్రాన్స్పరెంట్ గాజులాగా ఉన్న బకెట్ కాదు, ప్లాస్టిక్ బకెట్ కాదు, ప్లాస్టిక్లోనే వైట్ పెయింట్ వేసినట్టుగా ఉంటుంది లోపల, బయట అంతా కూడా డిజైన్స్ ఇస్తాడు. ఆ బకెట్లో నీళ్ళు వేయండి మీరు. అంతవరకు నీకు తెల్లగా కనిపించే నీరు బకెట్లోకి వెళ్ళగానే నీలం అయిపోతాయి. ట్రై చేయండి మీరు ఒకసారి, తెల్లని రంగు ఉన్న బకెట్లో సగం నీళ్ళేసి చూడండి ఒకసారి, నీలంగా కనిపిస్తాయి నీళ్ళు. ఇది బాత్రూమ్ కదా, పైన అంతా డిస్టర్బర్ వేసాం, స్కై బ్లూ వేసాం కదా, చుట్టూ స్కై బ్లూ వేసాం, లేదంటే రెడ్ వేసాం కదా, రెడ్ లైట్ వెలుగుతుంది కదా, ఎంత లైట్లు వెన్నేసుకో, ఆ తెల్ల బకెట్లో నీళ్ళు మాత్రం నీలంగా నీకు కనిపించక తప్పదు. వాటర్ బ్లూ అంటావు, అందుకే బ్లూ వాటర్ అంటావు. అందుకే ఆకాశాన్ని చూసినా సముద్రాన్ని చూసినా ఒకటే రంగు, అది బ్లూ. మీరు ఆకాశం వైపు చూడండి, ఆ నీలంగా ఉన్నవి ఏమనుకుంటున్నారు, వాటర్. 1996 వరకు అది నీరని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్త సన్నాసులకు తెలియదు. 1996 ప్రపంచంలోని దరిద్రులైన శాస్త్రవేత్తలకు ఎవరికీ తెలియదు, కాస్మాలజిస్ట్ అనేవాడు ఎవరికి తెలియదు అది, అది వాటర్ అని. ఆకాశం 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 అంచు తెలియదు కదా, ఇది ఆకాశం అనేటివే. నువ్వనుకున్నది అనకరా, నక్కనుకున్న రాక్షపల్లి అందుకే పొల్లన అందితే మాట మార్చేస్తుంది అది. ఒక జంతువులోనూ అనుకోకూడదు కదా, నువ్వు ఒక మనిషివి, ఆలోచించి మెదడు పెద్దది, విచక్షణ జ్ఞానం ఉంది నీకు, దేవుని రూపం ఉంది నీ ఆత్మకు. 1996 వరకు తెలియదండి ఆకాశంలో ఉన్నది నీరని ఎవరికి తెలియదండి. మొట్టమొదటి గళం విప్పాను నేను, రే ఆ నీరు రాది, నేను వెళ్ళి చూసి వచ్చాను అంతరిక్ష నౌక మీద వెళ్ళి, నాకెందుకు ఆకారమ్మా, ఎలకలు పట్టేవాడు ఎవడో, తొండలు పట్టేవాడు ఎవడో ఎక్కుతాడు చెట్టు, నేనెందుకు ఎక్కాలి. శాస్త్రవేత్తలు ఈ రోజు పడుతున్న ప్రయాసం వ్యధా ప్రయాసం. పరిశుద్ధాత్మదేవుడు చెప్తే కీర్తనాకారుడు రాశాడు ఏమని, నీర్ర అది నీర్రా నాన్న నీర్రా, నీలంగా ఉంది ఆకాశం అంటావా, ఆకాశం కాదురా అది నీళ్లు. 3012 సంవత్సరాలకు పూర్వం దేవుడు రాయించాడు బైబిల్లో, ఇది ఈవేళ రాసింది కాదు, ఈవేళ రాసింది కాదు అది, కీర్తనాకారుడు రాసింది, దేవుడు రాయించింది ఈవేళ రాసింది కాదు అది. 3012 సంవత్సరాలు అయింది ఒక నెల, 20 ఈవేళ తారీఖు ఎంత, 4/3 148 4వ వచనం పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆకాశం దగ్గర ఏముంది, నీలంగా బకెట్లో నీ తెల్ల నీళ్ళు పోతే నీలంగా ఎందుకు కనబడతాయి అన్నాను మీకు. అందుకే నీలంగా ఎంత సూర్యుడు ఉదయించినా, ఎంత సూర్యుడు ఉదయించినా అది నీలం, అది నీరు పడింది, నీరుంది అక్కడ. దేవుడు ఏంటి బైబిల్ వండర్ఫుల్ కదా, కనుక నీళ్ళవి. ఇప్పుడు చదవండి 6వ వచనం, దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగాకని ఆజ్ఞ ఇచ్చాను. మొత్తం నీరు మొత్తం గాలిబుడగ వచ్చేసింది, ఒక పెద్ద గాలిబుడగ. ఆ గాలిబుడగలో ఉన్నాయి కోటాను కోట్ల నక్షత్రాలు రాబోతున్నాయి, ఆ గాలిబుడగలో రాబోతున్నాయి సూర్య కుటుంబం, ఆ గాలిబుడగలో రాబోతుంది సూర్య కుటుంబంలోని భూమి, ఆ భూమి మీదకు నువ్వు రాబోతున్నావు. ఏటండి ఆయన స్కెచ్ అంత అద్భుతంగా ఉంది, సూర్యుడు ఉన్న స్థలంలోకి ఒక నక్షత్రం వస్తేట, నక్షత్రం సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయండి, సూర్యుని కూడా ఒక నక్షత్రం అంటున్నారు. నిజంగా సూర్యుడే కానీ కొంచెం 2 డిగ్రీలు మనకొచ్చినా, వాళ్ళకి మన భూమి 2 డిగ్రీలు అడు తిరిగినా వంగినా మాడిపోతామండి, నల్లుల్లా మాడిపోతాం, చీమల్లా మాడిపోతాం, అంత వేడి సూర్యగోళం. ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా అక్కడే పెట్టాడు దాన్ని అంతే, ఎందుకంటే కాలాలు రావాలి కానీ, ఎండాకాలం రావాలి, చలికాలం రావాలి, వర్షాకాలం రావాలి, కాలాలు రావాలి కదా. ఊరకనే పెడతాయి, ట్రైన్ ఊరకనే పరిగెడతాది, ఏంటి డబ్బులు రావాలి, పాసింజర్లు తెప్పాలి, గాలి బుడగ.
ఈ గాలిబుడగలో మండుతున్న ఎన్ని కోటాను కోట నక్షత్రాలు ఆ మంటల్లో నువ్వేమైపోతావు. అందుకే నీటి బుడగది వాటర్ ఏమంటే బాగా చేశారు కదా, యూనివర్స్ని వలె చేశారు కదా, ఎంత అందంగా ఉంటుందండి. చుట్టూ వాటర్ ఉంది మనకి, పైన కింద సైడ్లు అంటే టోటల్ వాటర్. ఆ మధ్యన ఉన్నావు నువ్వు, వాట్ ఏ వండర్ఫుల్ అట్మాస్ఫియర్. జలప్రలయంలో అంటే నీళ్లు సరిపోలేదట, సముద్రాలు నీళ్లు చాలలేదట, ఎవరెస్ట్ కొండలు మునిగిపోవడానికి. మరి ఎవడైనా టెన్సింగులు అటుడు నారిగేలు అటుడు వచ్చి శిమాలయ కొండ మీద ఎక్కితే నోహ కాలంలో వాడు బతికెత్తాడు. అందుకే దేవుడు ఎక్కడి నుంచి ఎక్స్ట్రా నీరు రప్పించాడట, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం ఎక్స్ట్రా వాటర్ రప్పించాడట. అప్పుడప్పుడు తమిళులకు నీళ్ళు లేకపోతే మనమే పంపిస్తాం నీళ్లు. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం నోవహు వయస్సు యొక్క 600వ సంవత్సరం 2వ నెలలో 17వ దినమున మహాగాధ జలములను ఓటలన్నీ ఆ దినమందే విడిపడెను. భూమి మీదలో ఉన్న భూములో ఉన్న ఓటలన్నీ వచ్చేసాయి. ఆకాశపు తూములు విప్పబడెను. ఆది నీళ్ళు జరిపోతే అప్పుడు ఏమి విప్పడట? ఆకాశ తూములు అంటే అక్కడ ఏమున్నాయన్నమాట, ఆకాశంలో నీళ్లు. ఎంత బాగుందండి బైబుల్, వండర్ఫుల్ బుక్ కదండి. అది కిటికీలు, విండోస్ తూము అనగానే ఏమనుకోకండి, కిటికీ ఇప్పడట అంటే మొత్తం ఇప్పేస్తే భూమి అసలు పిండి పిండి అయిపోద్ది. అంటే పెద్ద దారి దగ్గర కొండెడితే టప్పర పగిలిపోదా, పెద్ద దారి దగ్గర గ్లాస్ నల్ల పెట్టండి, గ్లాస్ తుళ్ళిపోతాం దూరం వెళ్ళి. ఫోర్స్గా వస్తున్న వాటర్ ముందు దాన్ని తట్టుకునే బలమైంది ఉండాలి. కానీ మరి ఆకాశ తూము ఇప్పడు కానీ గంగా నదిలో పెద్ద తిప్పేస్తే ఏమైపోద్ది, భూమి బద్దలైపోద్ది, పిండి పిండి మట్టి కదండి. అందుకే విండోస్ ఇప్పడట, తూములు అంటే విండోస్, స్కై విండోస్. ఆకాశ తూములు ఇప్పడట ఎక్స్ట్రా వాటర్ కోసం. కనుక పైన నీళ్ళుందా? నీళ్ళున్నాయి. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. బైబిల్ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నీకేవడరా చెప్పాడు ఆకాశం అంటే? శాస్త్రవేత్త. అడిగేం తెలుసురా, అడిగేం తెలుసు, అడిగి. ఇంకెప్పటి వరకు ఆకాశపు అంచులకి ఇంక వెళ్ళలేదాడు, వెళ్ళడా? వెళ్ళలేదాడు, ఇంకా పైకి వెళ్ళలేదు, ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు. మనకెందుకంటే బాధ స్పేస్ షటిల్ మీద కూర్చోవడం, సంవత్సరాలు ప్రయాణం చేయాలట. మన వయసు 60 ఏళ్ళు, ఇంకెక్కడ లోపల శవం అయిపోయి మాడిపోయి మనకంత టైం ఎక్కడుంది? మనకెందుకంటే అవన్నీ హ్యాపీ రాశాడు దేవుడు. మంచి పుస్తకం, మనకు మంచి పుస్తకం ఉంది, వండర్ఫుల్ బైబిల్. ఆ చదివేస్తే చాలు మనకు వండర్ఫుల్ బైబిల్ వచ్చేస్తుంది. మాట్లాడుతుంటే నోళ్ళు నిలబెడుతున్నారు బయట పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు చూడండి జనాలను, మీరు అలా ఉండిపోతారు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును. ఆకాశం అద్దంలో ఉంది కదండి, అద్దంలో ఉంటదండి. ఎంత పోత పోసినట్టు గుండ్రంగా పోసాడండి మహానుభావుడు వాటర్తోని. నీళ్ళని ఫ్రీజింగ్ చేస్తే ఎలాగుంటాయి? నీళ్ళను ఫ్రీజింగ్లో పెట్టాం అనుకోండి ఎలాగుంటాయి? ఏదైనా చిన్న ఐస్ దెబ్బలు ఉంటాయి కదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఐస్ బాక్స్లో, ఐస్ క్యూబ్స్, ఆ ఆకారంలో నీళ్లు ఆకారంలో చూడగా, ఆ ఆకారంలో చూడగానే మనకి ఏమనిపోతుంది? అద్దంలో కనబడుతుంటుంది. సృష్టికర్త అండి ఆయన, క్రియేటర్ కనుక చెప్తున్నాడు అందంగా. అది నేను ఆకాశాన్ని పోసానే అది ఎలాగుందనుకున్నావు? ఐస్ క్యూబ్స్ అది, పోత పోసిన దట్టమైన అద్దం ఆకాశం. వండర్ఫుల్. దేవుడు రాసిన పాఠాలు చదువుకుంటుండే ఇంట్లో కూర్చొని అన్నీ వచ్చేస్తాయి మనకి. ఆడు ఊరని తిరిగి చచ్చిపోతున్నాడు ఆకాశంలోకి వెళ్ళి. ఆడు దీనికి ఒక ఎల్లు ఎక్కడ కావాలి, ఆడొక టెలిస్కోప్ని కనిపెట్టాలి, ఆడ తర్వాత పనికి మన హబులు గడబొట్టాలి, ఆడి టెలిస్కోప్ మరికొన్ని అద్దాలు ఇడి తయారు చేయాలి, అక్కడి నుంచి చూస్తుంటే ఆకాశం కనపడింది, ఇంకేం కనపడలేదు. మరి నాకు ఆకాశం కనపడిపోయింది, అది ఐస్ అని తెలిసిపోయింది, వాటర్ అని తెలిసిపోయింది, గడగడసింది అని తెలిసిపోయింది, ఐస్ చక్రంలో మనం ఉన్నామని తెలిసిపోయింది. లేదు వండర్ఫుల్ అండి బైబిల్ చదవడం. అందుకే బైబిల్ విద్యార్థులు కండర్రా అంటాను. బైబిల్ స్టూడెంట్స్ అవ్వండి మీరు. జ్ఞానులు వచ్చారంటే తూర్పు దేశం నుంచి వచ్చి పశువుల పాక అయితే అవ్వచ్చు, పేట ఉంటే ఉండొచ్చు, ఈగలు ఉండొచ్చు, రుచివాసన రావచ్చు, కానీ ఆ స్ట్రాంగ్ పడ్డారు ఎవరో. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదన్నవాడు పసిగుడ్డుగా ఉన్నప్పుడు సాష్టాంగ పడ్డారు అంటే ఆ పసిగుడ్డు నోట వచ్చిన మాటలే ఈ మాటలు బైబిల్ అయితే, ఆ మాటలే నీ బుర్రకెక్కితే ప్రపంచ జ్ఞానులు నీ ముందు సాష్టాంగ పడాలి.